ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ కూడా గొప్పగా నిలబడిపోయే రోజుగా జరుగుతుంది. కారణం ఏమిటి అనంటే, దశాబ్దాలుగా కూడా కేవలం అనుభవదారులుగానే ఉన్న రైతన్నలకు వారు సాగు చేసుకుంటున్న భూముల మీద చట్టబద్ధంగా వాళ్లకు సంపూర్ణ హక్కులు వారికే ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరగబోతా ఉంది. ఇదొకటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చే విషయం కూడా ఈ సందర్భంగా జరగబోతా ఉంది. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులు ఒకసారి చూసినట్టయితే, ఈ 53 నెలల ఈ పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే, గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా ముందడుగులు పడతా ఉన్నాయి. ప్రతి పేదవాడిని కూడా గుండెల్లో పెట్టుకొని మరీ ముందడుగులు వేయిస్తా ఉన్న కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో ఈ 53 నెలలుగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, నేను ఇవాళ నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నోట్లో నుంచి ఈ మాటలు ఎప్పుడు వచ్చినా కూడా వీరి మీద, ఆ పేదవాడి మీద నా ప్రేమ చూపిస్తూ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా, పెత్తందారులకు ఇలాంటి ప్రేమ కానీ ఇలాంటి పిలుపులు కానీ ఏమాత్రం కూడా ఈ పెత్తందారులకు నచ్చవు అని కూడా నాకు తెలుసు. అయితే నా పిలుపులోనూ నా మనసులోనూ మాత్రమే కాకుండా ఈ 53 నెలల ఈ పరిపాలన చూస్తే, నా చేతల్లో కూడా ఈ వర్గాల పట్ల ఎంతటి బాధ్యతగా ఎంతటి చిత్తశుద్ధితో వ్యవహరించామో అన్నది వివరించడానికి నిజంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది. ఈరోజు నూజివీడులో మనం జరుపుకుంటా ఉన్న ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్రను తిరగరాస్తూ వేసిన అనేక అడుగులు కనిపిస్తాయి. మొట్టమొదటగా ఎప్పుడూ జరగని విధంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడని విధంగా, మొట్టమొదటగా 100 సంవత్సరాల తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న రీసర్వే కార్యక్రమం, భూముల రీసర్వే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏకంగా 4000 రెవెన్యూ గ్రామాలలో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం. మొదటి విడతగా 2000 గ్రామాల్లోనూ, రెండో విడతగా మరో 2000 గ్రామాల్లోనూ పూర్తి చేసుకుని మూడో విడత కార్యక్రమానికి మొదలెడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి మొదటి దశలో 18 లక్షల ఎకరాలు, రెండో దశలో 24.6 లక్షల ఎకరాలు, మొత్తంగా 42 లక్షల 60 వేల ఎకరాలు పూర్తిగా రిజర్వే పూర్తయిపోయింది. మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు, రెండవ దశలో 9.73 లక్షల భూహక్కు పత్రాలు ఇప్పటికే అందజేయడం జరిగింది. మొదటి దశలో 7.8 లక్షలు, రెండవ దశలో 9.73 లక్షల భూహక్కు పత్రాలు రైతుల చేతుల్లో ఇప్పటికే పెట్టడం జరిగింది.
మొదటి దశలో 19,000, రెండవ దశలో 26,000, మొత్తంగా 45,000 సరిహద్దు తగాదాలు పరిష్కరించినామని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతూ మరింత మంచి జరిగిస్తూ విశాఖపట్నంలో ఒక ఆనిమత్యంగా నిలిచిపోయే ఒక మరో మంచి ప్రాజెక్టుకు ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్తో ఒక మంచి 17 ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా 12-13 ఎకరాలు కేవలం ఒక మాల్ కోసమే, అంటే 12-13 ఎకరాలలో ఒక మాల్ అన్నది బహుశా చాలా ఇంత పెద్ద మాల్, ఇంత పెద్ద విస్తీర్ణంలో చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది. ఇదే ఇన్ఆర్బిట్ మాల్ హైదరాబాద్లో ఇదే రహేజా వాళ్ళు కట్టింది కూడా 7-8 ఎకరాలలో కడితే ఇక్కడ ఏకంగా 13 ఎకరాలలో విస్తీర్ణంలో ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ ఈరోజు ఇక్కడ మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సాధ్యమయ్యేలా చేసినందుకు నీల్ రహేజాకు, అదే రకంగా వాళ్ళ సీఈఓ రజనీష్ మహాజన్కు, అదే రకంగా వాళ్ళ సీఓఓ శ్రావణ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ కడతా ఉన్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఈ మాల్ ఇక్కడ రావడంతో విశాఖపట్నం రూపురేఖలు కూడా మారడమే కాకుండా బిగ్గెస్ట్ మాల్ అండ్ ప్రాబబ్లీ ఈ సౌత్ ఇండియాను కూడా చెప్పొచ్చేమో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ బట్ నిజంగానే 13 ఎకరాలలో మాల్ వస్తూ ఉన్నా అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక్కసారి ఈ మనిషి మనస్తత్వం ఏమిటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు, 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను, రుణాలు కట్టకండి, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిట్ట నిలువున మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, ఆ అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టద్దండి, బాబు ముఖ్యమంత్రి అవుతాడు, బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ అక్క చెల్లెమ్మలను వంచడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న 0 వడ్డీని సైతం ఎగరగొట్టాడు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ప్రతి ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేసి నిలువులా దగా చేశాడు. చివరికి పెద్ద మనిషి పిల్లలను వదలలేదు, నిరుద్యోగులను వదలలేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 2014లో తాను అన్న మాటలు, జాబు రావాలి అంటే బాబు రావాలి. ఇదే పెద్ద మనిషి 2014 ఎన్నికల ముందు తాను అన్న మాటలు, జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఈయన ఉన్నారని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చాడు 2,000 రూపాయలు నెలనెలా నిరుద్యోగ భృతి అని చెప్పి నేను మిమ్మల్ని అన్నీ కూడా అడుగుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెట్టి ఇలా ఎంతమందికి ఇచ్చాడు అని అంటే ఇచ్చాడు అని చెప్పే కనీసం మనుషులు కూడా లేని పరిస్థితిలో ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈరోజు ఈ పెద్ద మనిషి మనస్తత్వం కూడా ఎన్నికలకు ముందు ఇదిగో మేనిఫెస్టో అని చెప్పి ఒక అందంగా ఉండే మేనిఫెస్టోని తీసుకొస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసుకొని వచ్చి చెత్తబుట్టలో పడేస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి వెతికితే ఆయన వెబ్సైట్స్లో కూడా
కనీసం ఆ మేనిఫెస్టో కనపడకుండా దాన్ని కూడా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు, ఎన్నికలు కాగానే ప్రజలకు నరకాన్ని చూపించే గొప్ప మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్ళతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఒక ఈనాడు రాయదు చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి కోసం డంకా బజాయిస్తుంది. ఒక టీవీ ఫై చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా పరిపాలన చేసినా బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనే దుర్మార్గమైన ఆలోచనతో జరిగిందే పరిపాలనంతా. అప్పట్లో జరిగిందంతా కూడా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ హయాంలో ప్రతి గ్రామంలోనూ కూడా పాలన మారింది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చాడు. ఈరోజు మారింది గ్రామంలో పరిపాలన. రాజకీయాలు చూడటం లేదు, పార్టీలు చూడటం లేదు, లంచాలు ఎవరు అడగడం లేదు, వివక్ష ఎవరు చూడటం లేదు. అర్హత ఉంటే చాలు, మా పార్టీకి ఓటు వేశాడా లేదా అన్నది కూడా పక్కన పెట్టి పూర్తిగా మంచి చేసే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో జరుగుతూ ఉంది. గ్రామ స్థాయిలో సోషల్ ఆడిట్ కొరకు లిస్టు పెడతా ఉన్నారు. పెట్టి ఏ ఒక్కరికి కూడా రాకపోతే మీరు అడగండి, మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పిస్తా ఉన్న పాలన ఈరోజు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా, ఈరోజు గ్రామ స్థాయిలో మీ ఊళ్ళల్లో ఉండే మీ స్కూళ్లను గమనించమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. స్కూళ్ళల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉన్నారు. 6వ తరగతి నుంచి ఐఎఫ్పి ప్యానల్స్ పెడతా ఉన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు. ఈ మార్పులు నాడు నేడుతో కనిపిస్తా ఉన్న స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనేమి, ఒక స్కూళ్ల పరంగా అయితేనేమి, ఒక హాస్పిటల్స్ పరంగా అయితేనేమి, ఈరోజు ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. మారిపోయిన్న పిహెచ్సీలు కనిపిస్తా ఉన్నాయి, సిహెచ్సీలు కనిపిస్తా ఉన్నాయి, ఏరియా హాస్పిటల్లు కనిపిస్తా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కనిపిస్తా ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజ్ కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది.